సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. వంటగ్యాస్ ధర పెంపుపై తెలంగాణ వ్యాప్తంగా రెండో రోజు నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. ప్రధాని మోదీ బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తాయి. బీజేపీ హఠావో, దేశ్కో బచావో అనే నినాదాలతో రాష్ట్రంలోని రహదారుల కూడళ్లు దద్దరిల్లాయి. ఈ నేపథ్యంలో మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేశారు. ఈ నిరసన కార్యక్రమానికి రాష్ట్ర ఆబ్కారీ మరియు క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 753,800 రూపాయలు పెంచిండు. అదేవిధంగా నిత్యావసర వస్తువులు కూడా విపరీతంగా పెంచాను. కాబట్టి మోడీ ఒకటే ఒకటి, తాను అధికార కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండు. దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మా అధ్యక్షుడి పిలుపు మేరకు కోట్లాది మంది ప్రజలు కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ఎలా జరుగుతుంటాం. కానీ కేంద్రం మాత్రం మీ ఏ ఆందోళన చేసినా మా పని మేము చేస్తామని, ఏ రాష్ట్రంలో ఎలక్షన్స్ వస్తే ఆ రాష్ట్రం ఎలక్షన్ అయినా 3 రోజులకే ధరలు పెంచుకుంటూ పోతా ఉన్నారు. ఉద్యోగాలు ఇస్తున్నారు, ఉద్యోగాలు లేవు, ఉన్న ఉద్యోగాలు తీకేస్తున్నారు, కంపెనీలన్నీ అమ్మేస్తున్నారు, దేశాన్ని మొత్తం అమ్మేసేస్తున్నారు, దేశాన్ని దోషి ధనవంతుల చేతిలో పెట్టేస్తున్నారు. పేదల గురించి మాత్రం ఆలోచన చేస్తారు. ఏ రాష్ట్రంలోనైనా మమ్మల్ని అడిగేటోడు ఎవరు? ఎవరు అడిగితే వాళ్ళ గొంతు విసికేస్తాం, ఎవరు అడిగితే వాళ్ళ మీద కేసులు పెడతాం, ఎవరు మాట్లాడితే వాళ్ళని భయపెట్టిస్తాం. మా అక్క చెప్తుంది ఆ రకంగా ఇవాళ వివరిస్తా ఉన్నారు. కానీ ప్రజాగ్రహానికి గురి కాక తప్పదు. ప్రజలనే వ్యక్తులను ఇబ్బంది పెడితే, ప్రజలు ఆర్థికంగా వాళ్ళు నష్టం చేస్తే, పేద ప్రజలు కన్నీరు పెడితే ఏ ఊరుకోరు. ఇలా మహిళా దినోత్సవం రోజు కోట్లాది మంది ప్రజలు కన్నీరు పెడితే అది మీకు మంచిది కాదు. కుటుంబం అనేది ఎట్లుంటుందో ప్రధానమంత్రి గారు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. కుటుంబం అంటే భార్య పిల్లలు సంసారం ఎట్లా ఉంటుందో ఒకసారి తెలుసుకోండి. సంసారంలో సిలిండరు గ్యాస్ ధర ఎంత కీలకమో ఒకసారి ఆలోచన చేయండి. ఆలోచన చేయకుండా ఇష్టానుసారంగా దేశాన్ని అభివృద్ధి చెందుతున్న దేశాన్ని మీ చేతిలో పెడితే, మీరు 2 సార్లు అధికారంకి వచ్చి ఎన్ని ఉద్యోగాలు ఇప్పించారు, రైతులకు ఏం చేసారు, పేదవాళ్ళకి ఏం చేసారు ఆలోచన చేసి సమీక్షించుకునేది పోయి మీరు ఇంకా నష్టం చేయడం అనేది సమంజసం కాదు. మీ ధరలు తగ్గేంత వరకు, మీ వైఖరి వారేంత వరకు ప్రజల ఆగ్రహానికి గురి కాక తప్పరు. ఖచ్చితంగా ఈ ఆందోళన అనేది ఖచ్చితంగా కొనసాగుతాం. అవసరం అనుకుంటే ఢిల్లీకి వచ్చినా సరే కోట్లాది మంది ప్రజలు ముట్టడించి రైతు చట్టాలు ఎట్లయితే వాపసు వచ్చేటట్టు చేసిండ్రో అదే విధంగా వచ్చేటట్టు కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఉంటాయని చెప్పి కూడా మీకు హెచ్చరిస్తూ జై తెలంగాణ.